ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఉన్నాడా? నేనైతే దేవుడు ఉన్నాడని అంటాను. అయితే ప్రపంచంలో చాలా మంది దేవుడు లేడు అనేవారు చాలా మంది ఉన్నారు. వారిని నాస్తికులు అని అంటారు. గుడ్డివాడు ఆకాశంలోకి చూసి సూర్యుడు లేడు అన్నట్లయితే అక్కడ సూర్యుడు లేకుండా ఉంటాడా? ఖచ్చితంగా సూర్యుడు అక్కడనే ఉంటాడు. కాబట్టి నాస్తికుల యొక్క వాదన కూడా ఇలాంటిదే. దేవుడు ఉన్నాడా లేదా అనే అంశం ఎందుకు అంటే, దేవుడు ఉన్నాడు అనే ఈ భయం వల్లనే ప్రపంచంలో ఈనాడు అనేకమైన ఘోరాలు, భయంకర నేరాలు జరగకుండా ఆగుతున్నాయి. దేవుడే లేనట్లయితే, దేవుడే లేడు అనే విషయం కనుక నాస్తికులు చెప్తున్న ఈ విషయాన్ని కనుక ప్రపంచం అనుసరించినట్లయితే ప్రజలకు స్వేచ్ఛ ఎక్కువైపోయి దేవుని భయం అనేది లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా అది చేస్తూ, ఎవరికి నచ్చిందిగా అది వారు చేస్తూ, ఒక ఏది న్యాయమో ఏది ధర్మమో దాన్ని పక్కన పెట్టి తమ సొంత మార్గంలో వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ నేరాలు, భయంకర కార్యక్రమాలు జరిగే ఎక్కువ అవకాశం మనకు కనబడతా ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడు అయితే చాలా మంది దేవుడు లేడు అని భావిస్తూ ఉంటారు. అందుకని వాక్యం చెప్తుంది, బుద్ధిహీనులు దేవుడు లేడని భావిస్తారనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక పుస్తకం గమని మనం చూస్తే ఆ పుస్తకాన్ని ఎవరో ఒకరు రాస్తూ ఉంటారు. పుస్తకం మన చేతిలో ఉన్నట్లయితే ఆ పుస్తకానికి ఒక ఆథర్ ఉంటాడు. మనకి ఫేమస్ పెయింటింగ్ తెలుసు, మోనాలిసా. ఆ పెయింటింగ్ ఎవరు వేశారు? లియోనార్డ్ డా విన్సీ. అంటే ఒక పెయింటింగ్ ఉంటే దానికి ఒక పెయింటర్ ఉన్నాడు, ఒక డిజైన్ ఉంటే దానికి ఒక డిజైనర్ ఉంటాడు, ఒక బిల్డింగ్ ఉంటే దానికి ఒక బిల్డర్ ఉంటాడు. అలాగే ప్రతి వస్తువుకి ఒక క్రియేటర్ అనే వారు ఒకరు ఉంటారు. అయితే మరి అన్నిటికి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పుస్తకానికే, ఏదో చిన్న చిన్న వస్తువులకే, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న వాచ్కి కూడా ఒక డిజైనర్ ఉంటే, లేకపోతే ఒక క్రియేటర్ ఉంటే, ఇంత గొప్ప విశ్వానికి ఒక క్రియేటర్ లేడు. దీనంతటికి ఇదే కలిగింది, ఒక మహా విస్ఫోటనం వల్ల ఇదంతా విశ్వమంతా ఏర్పడింది. ఇంత గొప్పగా కనబడుతున్న విశ్వం, మనం చూస్తున్న విశ్వం ఏర్పడింది, దాన్ని బిగ్ బ్యాంగ్ జరిగింది అని చెప్పి అనేక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గమనించండి, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న వాచ్కి ఒక క్రియేటర్ ఉంటే ఇంత పెద్ద విశ్వానికి ఒక క్రియేటర్ లేడు అంటే దాన్ని ఎలా నమ్మగలుగుతాం? ఆలోచించండి, దేవుడు ఉన్నాడు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. దేవుడు ఉన్నాడు కనుకనే ఇంత విశాలమైన విశ్వం, ఇన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఇంత అనేకమైన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం, విశ్వం అంతటిని కూడా మనం గమనించగలుగుతున్నాం. ఇలాగే చాలా మంది దేవుడు లేడనే వారిలో చార్లెస్ డార్విన్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. 1833లో మానవుడు కోతి నుంచి ఏర్పడ్డాడు, మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్పి అతడు ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే దాన్ని నిరూపించడానికి ఆఖరికి నిరూపించలేకపోయాడు కూడా. మరి కోతి నుంచి మనిషి వస్తే మరి కోతి ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు కాంప్లెక్స్ సెల్ నుంచి వచ్చింది అన్నాడు. మరి కాంప్లెక్స్ సెల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సింగిల్ సెల్ నుంచి అన్నాడు. మరి సింగిల్ సెల్ ఎక్కడ ఉందంటే అది ఎక్కడో అతనికి తెలియదు. ఆ మిస్సింగ్ లింక్ కనుక్కోవడానికి అతను ప్రయత్నం చేసి ఆఖరికి దాన్ని ఏదో కనుగొనలేకపోయాడు. ప్రపంచం అంతట్లో ఒక గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందిన ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. అతని పేరు స్టీఫెన్ హాకిన్స్. ఇతడు ఒక నాస్తికుడే, దేవుడు లేడు అని చెప్పి ఒక శాస్త్రవేత్త, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త. ఇతను చెప్పిన విషయం ఏంటంటే, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా శూన్యంలో ఎలా వేలాడుతున్నాయి అని అతను పరిశీలన చేసి చెప్పిన విషయం ఏంటంటే, 4 ఫోర్సులు అనేవి ఒకదానికొకటి పనిచేస్తూ ఈ గ్రహాలని అన్నింటినీ కూడా ఆ శూన్యంలో వేలాడడానికి సహాయపడుతున్నాయి అన్నాడు. అంటే 4 ఫోర్సెస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు సస్టైన్ దిస్ యూనివర్స్ అన్నాడు. అంటే 4 ఫోర్సులు అనేవి ఈ గ్రహాలని అలా వేలాడదీస్తూ ఉన్నాయి అని చెప్పిన తర్వాత, ఈ 4 ఫోర్స్ని కనుక మనం కలిపేస్తే దేవుడు లేడు అని మనం ఈజీగా చెప్పవచ్చు అని ప్రయత్నం చేస్తే, ఆ 4 ఫోర్సులు కాదు కదా, దాంట్లో ఉన్న ఏ 2 ఫోర్స్ని కూడా వాళ్ళు కలపలేకపోయారు. మరి ఎవరు ఈ 4 ఫోర్స్ని కలిపారు? వాటి అంతటికి అవే 4 కలిసి పనిచేస్తున్నాయా? కానీ కాదు, దేవుడే ఈ 4 ఫోర్స్ని అక్కడ పనిచేయడానికి ఏర్పాటు చేశాడు. ఆలోచించండి, దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇది కూడా ఒక మంచి ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. బైబిల్లో కూడా మన లేఖనాల నుంచి కూడా మంచి ఉదాహరణ. మనం ఒక వాక్యం చూసినట్లయితే కీర్తనలు గ్రంథం 19:1 ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నవి అని చెప్తాను. అంటే ఆకాశము, అంతరిక్షము,
ఇవన్నీ కూడా దేవుని యొక్క పనితనాన్ని లేకపోతే ఆయన జ్ఞానాన్ని వివరిస్తున్నాయి అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. భూమిని గమనించండి, భూమి దేవుడు దానికి ఒక కక్షని ఏర్పాటు చేశారు, ఆ కక్షలోనే అది తిరగటం మనం గమనించగలుగుతాం. ఈ కక్షలో ఎప్పుడు కూడా తప్పుకోలేదు. అంతేకాదు భూమి తన చుట్టూ తాను 1610 కిలోమీటర్లు తిరుగుతూ సూర్యుని చుట్టూ 107,000 కిలోమీటర్ల వేగంతో అది తిరుగుతూ ఉంటది. ఎప్పుడు కూడా దీని వేగంలో ఎక్కడ ఎప్పుడు కూడా మార్పు రాలేదు. మరి ఇంత కన్సిస్టెంట్ గా అది వేగంగా ఎలా తిరుగుతుంది, ఒకే వేగంతో ఇన్ని సంవత్సరాలు ఎలా తిరుగుతుందంటే దాని అంతటికి అదే తిరుగుతుందా? లేదు, దేవుడు దాన్ని ఆ కక్షలో ఆ వేగంతో తిప్పుతున్నాడు. భూమి యొక్క స్థానము సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉండాలో దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ సూర్యుని కంటే అది ఉన్న స్థానం కంటే భూమి కొంచెం ఎదరికెళ్ళినా అది ఫ్రీజ్ అయిపోతుంది, గడ్డ కట్టిపోతుంది. ఉన్న స్థానం కొన్ని ముందుకు వచ్చినా అది బర్న్ అయిపోతుంది, మొత్తం కాలిపోతుంది భూమి. మరి ఎవరు ఆ పొజిషన్ ఏర్పాటు చేశారు, దాని అంతటికి అది కరెక్ట్ పొజిషన్ లో ఉందా? లేదు, దేవుడే దాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు భూమి తిరగాల్సిన స్పీడ్ని కూడా దేవుడే ఏర్పాటు చేశారు, దాని అంతటికి అది ఆ స్పీడ్ని మెయింటైన్ చేయట్లేదు. ఒకవేళ అది తిరగాల్సిన స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ స్పీడ్ తిరిగితే ఏమవుతుంది? టోర్నడోస్ ఏర్పడతాయి, ఇంకా భయంకరమైన తుఫాన్లనే భూమి మీద ఏర్పడతాయి. అది తిరగాల్సిన స్పీడ్ కంటే ఇంకా తక్కువ తిరిగితే పగలేమో భయంకరమైన వేడి, రాత్రి ఏమో భయంకరమైన చలి, ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వేవి లేకుండా ఇప్పుడు ఈ విధంగా ఉండగలుగుతున్నామంటే దేవుడు దాన్ని ఒక మెయింటైన్ చేస్తాడు, దానికి ఒక స్పీడ్ని ఇచ్చాడు, ఆ స్పీడ్ లోనే తిరగలుగుతుంది అనేది మనం గమనించాం. కాబట్టి దేవుడే ఈ భూమిని సర్వ సృష్టిని నిర్మించాడు, కలగజేశాడు అనేది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1:7, యోహాను 1:3 కూడా వాక్యం సెలవిస్తుంది, దేవుడే ఈ సృష్టిని అంతటిని కలగజేశాడు. ఇదంతటికి దీనిగా ఇది కలగలేదు, దేవుడు ఉన్నాడు అనేది వాక్యం రుజువు చేస్తూ ఉంది. అంతేకాదు ఈ సమస్త విశ్వాన్ని కూడా బైబిల్లో ఉన్న దేవుడే కలగజేశాడు అని చెప్పడానికి చాలా ఆధారాలని మనం చూపించగలుగుతాం. ఎందుకంటే సైన్స్ కనుగొనక ముందే ఈ విశ్వం ఎలా ఉందో సమస్తాన్ని దేవుడు, ఏ దేవుడైతే విశ్వాన్ని కలగజేశాడో ఆయన బైబిల్ గ్రంథంలో అంతయు రాయించాడనేది మనం గమనించాలి. క్రీస్తుశకం 1648 వరకు భూమి ఎవరో మోస్తున్నారు, ఎవరో దీన్ని భుజాల మీద పెట్టారు, లేకపోతే ఆ ఏనుగు మోస్తుంది, తాబేలు మోస్తుంది అని రకరకాల అభిప్రాయాలతో ఉండేవాళ్ళు. కానీ నిజానికి భూమి శూన్యులు ఎలాడుతుందని 1648 వరకు ఎవరికి తెలియదు. కానీ ఈ విషయాన్ని 3500 సంవత్సరాల క్రితమే యోగు గ్రంథం 26:7 దేవుడు రాయించినట్టుగా మనం గమనించవచ్చు. అంతేకాదు భూమి కదులుతుంది అన్న విషయం 1543 నికోలస్ కోపర్నికస్ చెప్పేవారికి ఎవరికి తెలియదు. అయితే ఈ విషయాన్ని కూడా 3500 సంవత్సరాల క్రితమే సైన్స్ చెప్పక ముందే కీర్తన గ్రంథం 74:17 యోగు గ్రంథం 9:6 దేవుడు రాయించినట్టుగా మనం గమనించవచ్చు. అంతేకాదు సూర్యుడు స్వయం ప్రకాశుడు కాదు అని 1680 వరకు గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టే వరకు ఎవరికి తెలియదు. అయితే ఈ విషయాన్ని 3500 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ విషయాన్ని రాయించాడు. అంతేకాదు భూమి గుండ్రంగా ఉంది అనే విషయాన్ని కూడా దేవుడు రాయించాడు, గాలికి ఎంత బరువు ఉండాలనే విషయాన్ని కూడా దేవుడు ముందుగా బైబిల్లో రాయించాడు. అంటే అర్థం చేసుకోండి, ఈ విశాల విశ్వాన్ని సమస్త విశ్వాన్ని కలగజేసిన వాడు బైబిల్లో ఉన్న దేవుడు యేసుప్రభు వారే అని మనం గమనించాలి. సృష్టి క్రమం ఆదికాండం 1:2 మనం చూడగలుగుతున్నాం. ఈ సృష్టి క్రమం అంతటి కూడా సరిగానే ఉంది అని చెప్పి సైన్స్ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అంటే బైబిల్లో ఉన్న దేవుడే, యేసుప్రభు వారే ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనే ఈ పరిస్థితి వల్లనే ఈరోజు మనం న్యాయమైనది ఏదో చేయగలుగుతున్నాం, ఏది ధర్మమో ఏది సత్యమో దాన్ని అనుసరించి నడగలుగుతున్నాం. దేవుడే లేడు అన్న నాస్తికుల సిద్ధాంతాన్ని పట్టుకున్నట్లయితే మనకు నచ్చినట్టుగా జీవించే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దేవుడు ఉన్నాడనే భయం వల్లనే, దేవుడు ఉన్నాడు అని చెప్పటం వల్ల మనకు నాకు ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తాన్ని ఈ విధంగా నడిపిస్తున్న ఆ దేవుడే మనలో చూస్తున్నాడు. కాబట్టి మనం ఆ దేవుని మీద విశ్వాసం నుంచి ఆ దేవుడు విధించిన న్యాయమైన మార్గంలో సత్యమైన మార్గంలో మనం నడవాలని ప్రభుపేట మీకు మనం చేస్తాం. అంతేకాదు ఏ దేవుడైతే సమస్తాన్ని సృష్టించాడో, ఏ దేవుడైతే మనందరినీ కూడా చూస్తా ఉన్నాడో, ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందుకుని ఆ ఏ దేవుడైతే విశ్వాన్నంతటిని సృష్టించాడో అదే దేవుడు మనలో కూడా ఒక ఆత్మ ఉంచాడు. కాబట్టి ఈ ఆత్మ మరలా ఆ దేవునికి అప్పగించబడినట్లుగా దేవుడు ఉన్నాడు మనల్ని చూస్తున్నాడు అనే భయంతో
దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను దేవుని సన్నిధికి చేరే విధంగా ఈ భూలోకాలను మనం జీవించాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఉన్నాడు. డస్ గాడ్ ఎగ్జిస్ట్ అంటే దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన మనం చూస్తున్నాడు. ఈ విశాల విశ్వాన్ని కూడా ఆయనే పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆయన భయము కలిగి మనం జీవించినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు అన్ని కూడా ఎల్లవేళ మన మీద ఉంటాయనేది ప్రభు పెట్టడానికి మనం చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.